ఎక్కడో కొరియాలోని ఒక ఫార్మర్ కొడుకు ఇప్పుడు వరల్డ్ వైడ్గా హ్యూజ్ పాపులర్ గేమ్ చేశాడు అండ్ వరల్డ్ వైడ్గా ఒక పెద్ద సెలబ్రిటీ లాగా అయ్యాడు అండ్ తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్నే క్రియేట్ చేసుకున్నాడు అండ్ తన లైఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని మిడిల్ స్కూల్ వాళ్ళకి తన గురించి టెక్స్ట్ బుక్స్లో కూడా ఇచ్చారు. ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత పాపులర్ ఎలా అయ్యాడంటే ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. తన టాలెంటే తనని ఇంత వాడేలా చేసింది. హాయ్ గాయస్, దిస్ ఈస్ నిఖిల్ అండ్ యువర్ వాచింగ్ లోహన్ టీవీ. అండ్ నా లాస్ట్ వీడియోలో బీటీఎస్ సాడ్ స్టోరీ అండ్ డార్క్ లైఫ్ సక్సెస్ జర్నీ గురించి చెప్పాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ నేను చేసిన ఈ బ్లాక్ పింక్ వీడియోకి ఆల్మోస్ట్ 5.5K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈ వీడియోలో నేను బీటీఎస్ కిమ్ తేయున్ లైఫ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. అంటే తన చైల్డ్హుడ్ అండ్ ట్రైనీగా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ తనకు వచ్చిన అవార్డ్స్ గురించి అండ్ యాజ్ ఏ సోలోయిస్ట్గా ఎంత సక్సెస్ఫుల్గా అయ్యాడో చెప్పబోతున్నాను. మీకు కిమ్ తేయున్ చైల్డ్హుడ్ ట్రైనీ లైఫ్ అండ్ యాక్టింగ్ కెరియర్ అవార్డ్స్ గురించి అన్నిటి గురించి తెలియాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే నేను అన్ని నోటెడ్ చేసుకొని లైన్ టు లైన్ చెప్పేశాను. కిమ్ తేయున్ 1995 డిసెంబర్ 13 దేగులో పుట్టాడు అండ్ చిన్నప్పటి నుంచే తను వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరే పెరిగాడు. వి వాళ్ళ డాడీ కొరియాలో ఒక ఫార్మర్. వీకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మై డాడీస్ మై రోల్ మోడల్ అని ప్రౌడ్గా చెప్తూ ఉంటాడు. అండ్ తనకి ఫార్మింగ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వీకి చిన్నప్పటి నుంచే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పర్మిషన్ తీసుకొని సాక్సోఫోన్ క్లాసెస్కి వెళ్ళాడు. అప్పుడు ఫ్యూచర్లో పెద్ద సాక్సోఫోనిస్ట్ అవ్వాలని అనుకున్నాడు. వి అంటే వాళ్ళ అమ్మమ్మకి చాలా ఇష్టం అండ్ తనని ఒక్కసారైనా టీవీలో చూడాలని పెద్ద కోరిక కోరుకుంది. సో నేను ఎప్పుడైనా నీ కోరిక తీరుస్తానని వాళ్ళ అమ్మమ్మకి ప్రామిస్ చేశాడు. వీకి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాళ్ళ డాడీకి ఫార్మింగ్లో హెల్ప్ చేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. కాకపోతే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ ఇద్దామని బిగ్గిట్ ఆడిషన్స్కి వెళ్ళాడు అండ్ అక్కడున్న వాళ్ళంతా వీని ఫోర్స్ చేశారు, నువ్వు కూడా ఆడిషన్స్ ఇవ్వు, నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వు అని. సో దాంతో వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి పర్మిషన్ తీసుకొని ఆడిషన్ ఇచ్చాడు. అండ్ యునో ఆ రోజు ఆడిషన్ ఇచ్చిన అంతమందిట్లో వి ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఫైనల్లీ కిమ్ తేయున్ జాయిన్డ్ యాజ్ ఏ బిగ్గిట్ ట్రైనీ అండ్ 6th మెంబర్ ఇన్ బీటీఎస్. వీని అందరూ సీక్రెట్ వెపన్ అని అంటారు. ఎందుకంటే డెబ్యూట్ చేసే అంతవరకు బీటీఎస్లో 6 మెంబర్సే అని అందరూ అనుకున్నారు. అండ్ గ్రూప్ ప్రమోషన్స్లో కూడా ప్రీ డెబ్యూట్ ముందు వి అస్సలు కనిపించేవాడు కాదు అండ్ గ్రూప్ లాక్స్లో కూడా బీని చూపించేవారు కాదు. అండ్ వి స్టేజ్ నేమ్ కూడా లెగ్స్ ఆర్ 6 అని పెడదామనుకున్నారు. కాకపోతే ట్రైనీ డేస్లో తన డీప్ హస్కీ వాయిస్తో అందరినీ ఇంప్రెస్ చేసేసరికి వి అని పెట్టారు. వి అంటే విక్టరీ ఫర్ ద గ్రూప్ అని అర్థం. ఆ నేమ్ ఎలా పెట్టారో కానీ వి వల్ల బీటీఎస్ ఆర్మీలో జాయిన్ అయిన వారైతే చాలామందిని నేను చూశాను. వి ఓకల్ గురించి మాట్లాడుకునే ముందు తను ట్రైనీగా ఉన్నప్పుడు తను ఫేస్ చేసిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వి ఓకల్ అస్సలు బాగాలేదని, తను సింగింగ్కి పనికిరాడు అని తన ఓకల్ టీచర్ బాగా తిట్టేవాడంట. అలా తిట్టడంతో తను డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి తన వాయిసే కొంచెం వెరైటీగా మార్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మనం సింగర్స్లో చాలా ఓకల్స్ చూసుంటాం, అందులో కొంతమంది డీప్ వాయిస్ ఉంటుంది అండ్ కొంతమంది హస్కీ వాయిస్ ఉంటుంది. కానీ వీధి మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే తినది బోత్ డీప్ ప్లస్ హస్కీ ఉంటుంది కాబట్టి. నాకు తెలిసినంత వరకు గర్ల్స్ జనరేషన్ గ్రూప్ మెంబర్ అంబర్ లూయి తర్వాత వి ఈజ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ ఐడల్ అని చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్క మెంబర్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అండ్ డిస్క్రిమినేషన్ అయితే అస్సలు చూపించాడు. చిన్న గ్రూప్ పెద్ద గ్రూప్ అని అసలు ఏది ఉండదు, ఎవరితో పడితే వాళ్ళతోటి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాడు. ఈ ఏజ్లో కూడా వి చిన్నపిల్లాడిలా యానిమేషన్ మూవీస్, కామిక్స్ అండ్ కార్టూన్స్ బాగా చూస్తూ ఉంటాడు. మనకి తెలిసిన ఐడల్ యాక్టర్స్ చాలామంది ఉంటారు. ఐడల్ యాక్టర్స్ అంటే ఇటు సైడు ఐడల్గా కేపాప్ ఐడల్గా ఉంటూ అండ్ ఇంకో సైడ్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇందులో గాడ్ సెవెన్, పార్క్ జిన్యంగ్, షైనీ, చాయ్ మిన్వో, ఎక్సో, దో కింగ్సో అండ్ సూపర్ జూనియర్
చాయ్ సివన్ ఐడల్ యాక్టర్స్గా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇలానే 2016లో వారాంగ్ అనే డ్రామాలో వి కూడా యాక్ట్ చేశాడు. అప్పట్లో బిగెట్ బీటీఎస్ని ఏ షోస్కి అలౌస్ చేయలేదు, అలానే ఫస్ట్ వీని కూడా యాక్టింగ్కి ఒప్పుకోలేదు. కాకపోతే ఆ డైరెక్టర్ పట్టుబట్టి మరీ వి ఆ రోల్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాడు, వి తప్ప ఇంకెవరికి ఆ రోల్ చేయరాదని ఒప్పించాడు బిగ్గిట్ని. అండ్ 2018లో వీకి బెస్ట్ ఐడల్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడున్న పొజిషన్కి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏ రికార్డ్స్ బ్రేక్ చేయాలన్నా అది బీటీఎస్కే సాధ్యం. అలాంటిది వి యాజ్ ఏ సోలోయిస్ట్గా బీటీఎస్ పేరు మీద ఉన్న ఐట్యూన్స్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. తను పాడిన స్వీట్ నైట్ సాంగ్ ఏకంగా ఐట్యూన్స్ చార్ట్స్లో 118 కంట్రీస్లో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ ఇప్పటి వరకు ఆ రికార్డ్ని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు, బీటీఎస్ కూడా. వీకి 2017 మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ టైటిల్ ఇచ్చారు. అండ్ 2019-2020లో కూడా ఆ టైటిల్ వీకి ఇచ్చారు. వీకి రైట్ హ్యాండ్తో ఎంత పవర్ వస్తుందో లెఫ్ట్ హ్యాండ్లో కూడా అంతే పవర్ ఉంటుంది. అండ్ తను రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో ఒకేలా రాయగలుగుతాడు. అండ్ టెన్నిస్ కూడా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో ఆడగలుగుతాడు. వి డైవింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. అండ్ తను ఎక్స్పర్ట్ కూడా డైవింగ్లో. స్టార్టింగ్లో చెప్పినట్టు వి సాక్సోఫోన్ కూడా బాగా ప్లే చేయగలుగుతాడు. వీకి ఇంకా హార్స్ రైడింగ్ కూడా బాగా వచ్చు. సో గైస్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ప్లీజ్ డూ కామెంట్, వీడియో ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళైతే వి బయాస్ చాలామంది ఉంటారు, అండ్ మీకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది అంటారు. అండ్ వీడియో నచ్చితే పక్కా వారికి షేర్ చేయండి.